హాయ్ హలో, దిస్ ఇస్ లానా స్మార్ట్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారండి అందరూ? మేము చాలా బాగున్నాము. ఫస్ట్ వచ్చేసి రెడై స్కూల్కి వెళ్తూ ఉన్నామండి. ఇంకా స్కూల్కి వెళ్ళి పిల్లలకి యూనిఫామ్స్కి లెంత్ ఇచ్చేసాము. ఆ తర్వాత బుక్స్ అవి తీసుకొని ఇంటికి వచ్చాము. బెంగళూరులో స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయండి. బుక్స్ తీసుకొచ్చాము కదా, ఇంకా అంత వాటికి అట్టా వేసేస్తే సరిపోతుంది. ఇంకా యూనిఫామ్ 1 వీక్ తర్వాత ఇస్తామన్నారు. ఇంకా ఆ రోజు నైట్ డిన్నర్కి కాకరకాయ కర్రీ అండ్ చపాతీ చేశాను. కాకరకాయను లైట్గా చెక్కు తీసి సన్నగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో తీసుకొని కాస్త ఉప్పు వేసి బాగా వాటర్తో కడిగేసుకోవాలి. ఉప్పుతో కడిగితే చేదు పోతుందండి, అందుకనేసి అలా కడిగాను. ఆ తర్వాత బాండి తీసుకొని కాస్త ఆయిల్ వేసి ఈ కాకరకాయ ముక్కలు అందులో వేయాలి. అవి బాగా డీప్ ఫ్రై అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. బాగా ఇలా రెడ్ కలర్ షేడ్ వచ్చాక తీసేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన ముక్కలు వేసుకొని బాగా డీప్ ఫ్రై చేయాలి. ఇలా చేస్తే కర్రీ టేస్ట్ బాగుంటుందండి. ఆయిల్లో బాగా మగ్గుతాయి కదా, అందుకనేసి మిగిలిన ముక్కలు కూడా వేసి బాగా కలిపి డీప్ ఫ్రై చేశాను. మొత్తం డీప్ ఫ్రై రెడ్ షేడ్ వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత ప్లేట్లో తీసేసుకొని మరో పక్కన ఒక బాండి పెట్టి కాస్త ఆయిల్ వేసి ఒక పెద్ద సైజ్ ఆనియన్ వేసుకోవాలి. అవి బాగా రెడ్ షేడ్ వచ్చాక ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకొని అందులో వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుందండి. నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఆ తర్వాత 3 టమోటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకోవాలి. టమోటా ముక్కల్ని బాగా కలిపేసి ఒక ప్లేట్ పెట్టాలి. ఆ స్టీమ్కి బాగా ఉడికిపోతాయి టమోటాలు. టమాటాలు బాగా మగ్గిపోయాక కాస్త పసుపు వేసి బాగా కలుపుకోవాలి. దానికి తగినంత కారం ఉప్పు వేసుకోవాలి. కారం మీకు తగినంత వేసుకోండి. ఒకరు ఎక్కువ తింటారు, ఒకరు తక్కువ తింటారు కదా, అందుకనేసి సరిపడంత వేసుకోండి. ఇలా బాగా కలుపుకున్నాక కాకరకాయ ముక్కలు అందులో వేసుకోవాలి, వేయించినవి. తర్వాత టమాటో గుజ్జు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. వాటర్ ఏమి వేయకూడదండి, అదే ఆయిల్లోనే మగ్గిపోతాయి. 1-2 డేస్ అయినా బాగుంటుంది కర్రీ. అలా బాగా కలుపుకొని మరొకసారి ప్లేట్ పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత బాగా మగ్గిపోయాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కాస్త ధనియాల పొడి వేసి బాగా కలపాలి మరొకసారి. అంతే అండి, సింపుల్గా కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకైనా పుల్కాలోకి రైస్కైనా బాగుంటుంది. పప్పు చారు కానీ సాంబార్ కానీ చేసినప్పుడు, పిల్లలకి ఎగ్ కర్రీ కూడా చేశాను. ఇంకా నైట్ డిన్నర్కి కాకరకాయ కర్రీ, ఎగ్ కర్రీ, రోటీ చేశానండి. ఓకే, నా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.